Hi friends, welcome to Nichol Homey. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మసాలా నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేయండి ఇక్కడ నేను టమాటాలు యూస్ చేసి మంచి గ్రేవీ తోటి నూడిల్స్ ని తయారు చేస్తున్నాను నూడిల్స్ అంటే చాలా వరకు డ్రైగా ఉంటాయి కానీ అందరూ డ్రైగా తినలేరు కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటే బాగుందని అనుకుంటారు సో నేను కొంచెం గ్రేవీ లాగా ప్రిపేర్ చేసి తర్వాత నూడిల్స్ వేసి ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం వెరైటీగా టమాటాస్ యూస్ చేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇలా మేము చాలా సార్లు తిన్నాము నా ఛానల్ లో ఆల్్రెడీ ఎగ్ నూడిల్స్ వెజ్ నూడిల్స్ కూడా ఉన్నాయి ఇది నేను చూపించేది ఇంకో టైప్ ఆఫ్ రెసిపీ అండి ముందుగా నేను ఇక్కడ ఏమేం రెడీ చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను స్మార్ట్ చాయిస్ పెన్సెస్ నుంచి మసాలా నూడిల్స్ తీసుకొచ్చాను సో ఈ మసాలా నూడిల్స్ లోపల కూడా మనకు మసాలా ప్యాకెట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ లోపల ఒక మసాలా ప్యాకెట్ ఉంది అదైతే ముందే కట్ చేసి ఉంచాను ఇందులో మసాలా ప్యాకెట్ ఇచ్చారు మీకు ఇష్టమైతే ఈ మసాలా యూస్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇలాగా మ్యాగీ మసాలా మ్యాజిక్ దొరుకుతుంది చాలా బాగుంటుంది ఇది కూడా యూస్ చేసుకోవచ్చు అట్లాగే నేను ఇక్కడ ఏమేం రెడీ చేసుకున్నానో చూడండి క్యాబేజీ చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను క్యాప్సికమ్ ఆనియన్స్ అలాగే టమాటాలు ఇంకా నేను కట్ చేయాలండి చేయలేదు కొన్ని బీన్స్ కొన్ని క్యారెట్స్ ని ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను ఇందులో కొంచెం వాటర్ వేసి మనం బాయిల్ చేద్దాము అలాగే మనం నూడిల్స్ కూడా బాయిల్ చేసుకోవాలి కాబట్టి నేను ముందుగానే స్టవ్ మీద గిన్నెలో వాటర్ తీసుకున్నాను వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో నూడిల్స్ వేసి మనం నూడిల్స్ ని ఉడికించుకుందాం క్యారెట్స్ బీన్స్ లో కొన్ని వాటర్ వేసి బాయిల్ చేస్తున్నానండి ఇవి చక్కగా బాయిల్ అయిన తర్వాత మనం వడకట్టు ఉంచుకొని నూడిల్స్ చేసేటప్పుడు అందులో వేసుకుందాము అలాగే ఇక్కడ నేను నూడిల్స్ ని బాయిల్ చేయడానికి సరిపడ వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ లో మనం ఈ వాటర్ లో కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత నూడిల్స్ వేసుకొని ఉడికించుకుందాం ఆయిల్ వేయటం వల్ల నూడిల్స్ అవదని కూడా అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి ఇవి కొంచెం సేపటికి చక్కగా విడిపోతాయండి వీటిని ఇలాగే బాయిలింగ్ చేసుకుందాము బాయిల్ అయిపోయాయి ఇలా మనం పట్టుకొని చూసినప్పుడు మెత్తగా ఉడికిపోవాలండి ఇవి చాలా సన్నగా చాలా చాలా బాగున్నాయి నూడిల్స్ బాయిల్ అయిపోయాయి అలాగే ఈ ముక్కలు కూడా ఉడికిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసేసి వడకట్టేద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి హీట్ చేయాలి ఇనుప కళాయి అయితే చాలా బాగుంటుందండి నూడిల్స్ చేయడానికి కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి మనం మొత్తం నూడిల్స్ ని ఒకసారి చేయలేము కొంచెం కొంచెంగా రెండు సార్లు చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాలు వేసి వేద్దామండి టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి రెడీగా పెట్టుకున్నాను ఇవి బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము టమాటాలు బాగా మగ్గి మెత్తగా అయిపోయే వరకు మనం మగ్గించుకోవాలి ఒకసారి బాగా కలిపేసి
ఇందులో salt వేసేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందాం। మగ్గాయో లేదో చూద్దాము। టమాటాలు బాగా మగ్గిపోయాయి। ఇంకొంచెం దగ్గరికి రావాలండి। ఇదే టైం లో మనం ఇందులో కొన్ని సాసెస్ అలాగే స్పైసెస్ కూడా వేసి మగ్గించేద్దాము। ఇందులో కొంచెం కారం, మనం ఎట్లాగో చిల్లీ సాస్ వేసుకుంటాము దానిని బట్టి కారం వేసుకోవాలండి। salt ఆల్రెడీ ఇందాక నేను వేసాను, అట్లాగే చిల్లీ సాస్ మనం ఎంత స్పైసీగా తింటామో దానిని బట్టి చిల్లీ సాస్ అనేది వేసుకోవాలి। కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్। అజినోమోటో నేను అసలు ఎప్పుడూ వాడనండి, మీరు కూడా వాడకండి। అజినోమోటో వాడటం వల్ల నోటి పూత అనేది కూడా వస్తుంది, అంత మంచిది కదా ఆరోగ్యానికి। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। సాల్ట్ సరిపోదని అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి। ఈ ప్రిపరేషన్ మెథడ్ మీకు చూడడానికి కొత్తగా అనిపించొచ్చు, బట్ మీరు ఒక్కసారి తింటే మాత్రం ఎప్పుడూ ఇలాగే చేసుకొని తింటారు। టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది। ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల వరకు దీని బాయిల్ అవనిద్దాము। బాగా బాయిల్ అయిపోయిందండి। ఇప్పుడు ఇందులో మనం నూడిల్స్ వేసుకుందాము। ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ని మనం ముందుగానే ఈ విధంగా ఇలా ఇలా చేసి పెట్టుకోవాలండి। ఇప్పుడు వీటిని మనం అందులో వేసుకుందాము। ఇలా నూడిల్స్ ని కలుపుకున్న తర్వాత ఒక నిమిషం ఇలాగే మగ్గిద్దాము। ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లో మసాలా పౌడర్ యాడ్ చేద్దాం। ఇలా ఒక నిమిషం మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ ని కూడా ఈ విధంగా పైన వేసేయాలి। అలాగే మసాలా మ్యాజిక్ వేస్తున్నాను మ్యాగీదండి। 2 మెంబర్స్ కి చేసేటువంటి నూడిల్స్ కి ఒక ప్యాకెట్ సరిపోతుంది। మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం। అంతే అండి, జ్యూసీగా ఉన్నటువంటి మన హక్కా నూడిల్స్ చౌమిన్ అని కూడా అంటారు। ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుంటాను। మీరు కూడా తప్పకుండా ఇలాగే చౌమిన్ ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి। ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్। బై ఫ్రెండ్స్।